శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న నవదరం సర్వ విద్య ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమ అండి నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారి గురించి ఒక అద్భుతమైనటువంటి వీడియో అనేది కూడా నేను తీశానండి మరి శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఎలా వాళ్ళు ముందుకు నడుచుకోవాలి అనే తదితర అంశాలపై నేను ఒక అద్భుతమైనటువంటి ఒక వీడియో అనేది కూడా నేను చూస్తున్నానండి ఇది మొత్తం కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎవ్రీథింగ్ మొత్తం టాప్ టు బాటమ్ చూడండి చివరి వరకు చూడండి అప్పుడు మీకు నేను చెప్పినటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ద్వారా మనం కరెక్ట్గా ఉన్నామా లేదా మనకే సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అనే ఆలోచనలోకి మీరు వస్తారు ఎస్పెషల్లీగా శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి వారి యొక్క సంఖ్యాబలాన్ని బట్టి వారి జీవితం అనేది కూడా ఇలానే ఉంటుందని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను ఇక్కడ చూడండి శ్రీనివాస్ ఎస్ఆర్ఐ ఎన్ఐవిఏఎస్ శ్రీనివాస్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఎస్ అనే అక్షరానికి వాల్యూ వచ్చేసి మూడు ఇది గురువుకు సంబంధించిన నంబరు ఆర్ అనే అక్షరానికి వాల్యూ వచ్చేసి రెండు ఇది చంద్రుడు ఇది ఐ అనేది రవికి సంబంధించింది ఎన్ అనేది బుధుడికి సంబంధించిన అంటే ఫైవ్ నెంబర్ ఐ అనేది వన్ వి అనేది సిక్స్ ఏ అనేది వన్ ఎస్ అనేది త్రీ అంటే గురువు వి అంటే సిక్స్ అంటే శుక్రుడు ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇక్కడ చూడండి ఒక బాక్స్ వేసాను చూశారు కదా దీంట్లో తొమ్మిది గదుల బాక్స్ మనం చూసినట్టయితే తొమ్మిది గదుల బాక్స్ వేసాం దీంట్లో ఈ ఎవరైతే శ్రీనివాస్ అనే పేరు పెట్టుకుంటారో ఈ పేరుకున్నటువంటి వాల్యూస్ అన్నీ ఈ బాక్స్లో వేయండి మొత్తం వేసిన తర్వాత ఇక్కడ మనం గమనించండి ఏవేవి ఫిల్ అయ్యాయంటే ఒకటి అంటే ఇక్కడ ఐ అనేది ఉంది రెండు ఐలు ఉన్నాయి కాబట్టి ఒకటి ఫిల్గా ఫిల్ అయిపోయింది చంద్రుడికి సంబంధించిన నెంబర్ రెండు రెండు ఇక్కడికి వచ్చింది ఈ ఫిల్ చేద్దాం ఇక్కడ గురువుకు సంబంధించింది ఎస్ ముందట ఇక్కడ ఎస్ అనేది వెనక ఎస్ ఉంది ఈ రెండు కలిపినా కూడా ఒకటి ఫిల్ అయింది ఎస్ అంటే ఎస్ వ్యాల్యూ వచ్చేసింది తర్వాత ఇక్కడ ఎన్ అనే వ్యాల్యూ వచ్చింది కాబట్టి దీనికి ఐదో నెంబర్ కాబట్టి ఐదు ఐదు ఇక్కడ తీసుకొచ్చేయండి వి అనేది ఆరో నంబర్ కాబట్టి ఆరో తీసుకొచ్చేయండి ఇంకా మనకు ఫిల్ అయ్యేటి ఏమేమి బాక్స్ ఉన్నాయండి శ్రీనివాస్లో ఒకటి నాలుగో నంబర్ ఒకటి ఉంది ఏడో నంబర్ బాక్స్ ఒకటి ఉంది ఎనిమిదో నంబర్ బాక్స్ ఒకటి తొమ్మిదో నంబర్ బాక్స్ ఒకటి ఇది మీరు మొత్తం గమనించండి అయితే ఇక్కడ ఈ ఫిల్ అనేది కూడా అతనికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ వన్ అనేది ఉంది వన్ అనేది ఇక్కడ మనం వివాహము అంటే ఈ శ్రీనివాస్ అనే అతనికి వన్ అనే నంబర్ ఉంది కాబట్టి ఇతనికి వివాహం జరుగుతుందా జరగదా అంటే ఖచ్చితంగా జరుగుతుందనే మనకి ఇక్కడ జాతకం చూపెడుతుంది అతని పేరు బలం చూపెడుతుంది శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారి ప్రతి ఒక్కరికి మ్యారేజెస్ కంపల్సరీ అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి దానిలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఆర్ అనే బాక్స్ ఉంది ఆర్ అనే నంబర్ ఉంది ఈ ఆరైన నెంబర్ వ్యాల్యూ వచ్చేసి రెండు రెండు అనేది ఇది సంతానాన్ని తెలియజేస్తుంది చంద్రునికి సంబంధించిన సంఖ్య సంతానం ఉందా శ్రీనివాస్కి సంతానం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ బాక్స్ ఫిల్ అయింది కాబట్టి తర్వాత మూడో నెంబరు ఎస్ అనే యాక్సమ్ ఇది గురువుకి సంబంధించింది ఇదేంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు ఈ మూడో నెంబర్ ఫిల్ అయింది అంటే తన తమ్ముడు అని అన్న అని అక్క అని చెల్లె అని బంధం బాంధవ్యాలు ఎక్కువగా మెయింటైన్ చేస్తాడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చేటువంటి వాడు శ్రీనివాస్ ఇతని రిలేషన్షిప్ బాగుంటుందండి చాలా అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ బయటికి కనపడరు కానీ లోన రిలేషన్షిప్ను బాగా ఎక్కువగా ప్రేమానురాగాలు గురిపిస్తూ ఉంటారు ఇతను తర్వాత ఇక్కడ నా ఇక్కడ ఐదో నంబర్ ఉంది ఐదో నెంబర్ అంటే సొంత గృహము శ్రీనివాస్ అనే అతను సొంత గృహము ఉంటుంది ఆ ఫ్యూచర్లో అంటే ఇప్పుడైనా ఫ్యూచర్లో అయినా గృహము నిర్మాణం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఆరో నెంబర్ జీవిత భాగస్వామి అంటే ఇతనికి జీవిత భాగస్వామి ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వైవాహిక జీవితంలో బాగానే ఉంటుంది దీంట్లో కొంత పర్సెంట్ మంచిగా ఉంటుందని మనం చూపెడుతుంది ఇక మిగతా వచ్చి కనుక మనం చూసినట్టయితే ఖాళీగా ఉన్న బాక్సులు వచ్చేసి నాలుగో నంబర్ కాలి ఉంది నాలుగో నంబర్ ఇక్కడ మనకి ఏం తిరిగిస్తుంది రుణ బాధలు కలిగి ఉంటారు శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు రుణాలు ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు అంటే ఫైనాన్షియల్గా చాలా వరకు ఎరుకునబడిపోవడం కానీ తనకు సంపాదించిందంతా కూడా ఒక్కొక్క రూపాయి రూపాయి ఖర్చు అయిపోవడం సంపాదించేది పది రూపాయలు అయితే పోగొట్టుకునేది ఇరవై రూపాయలుగా చూపెడుతుంది కాబట్టి ఈ నాలుగో నంబర్ అనేది కూడా మనకు ఖాళీగా ఉంది తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఏడో నంబర్ ఖాళీగా ఉంది అంటే ఒకవేళ శ్రీనివాస్ కనుక ఈ ఏడో నంబర్ ఖాళీ ఉంది కాబట్టి ఈ ఏడో నంబర్ వ్యాపారంలో నష్టాలని తెలియజేస్తుంది ఇది ఏడో నంబర్లో అంటే శ్రీనివాస్ ఎప్పుడైనా వ్యాపారం పెట్టారంటే ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇతను పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినా కూడా నష్టం జరుగుతుందని మనకు ఇక్కడ ఈ ఏడో నంబర్ సప్తమం మనకు చూపెడుతుంది సప్తమ స్థానం చూపెడుతుంది తర్వాత ఎనిమిదోది ఖాళీ ఉంది ఎనిమిదోది వచ్చేసి అవమానాలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి శ్రీనివాస్కి ఎనిమిదో నంబర్ ఖాళీ ఉంది కాబట్టి కాబట్టి ఎక్కువగా హెల్త్ హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా మన శ్రీనివాస్కి ఇక్కడ కనిపిస్తుంది తొమ్మిదవది విదేశీ ప్రయాణాలను తొమ్మిది తెలియజేస్తుంది తర్వాత నమ్మక ద్రోహం అంటే ఇతన్ని ఇతను ఎవరినైతే ఎక్కువగా నమ్ముతాడో వాళ్ళే ఇతన్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇతను బోలాశంకరుడు ఎందుకంటే ఎవరైనా మంచిగా మాట్లాడితే నమ్మి ఇది కరెక్టే కదా అని అనుకునేటువంటి వ్యక్తి ఇతను కాబట్టి ఈ యొక్క విదేశీ ప్రయాణాలలో కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతాయి విదేశాలకు వెళ్ళిన కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇతన్ని అందరూ కూడా నమ్మక ద్రోహం చేస్తారు అంటే నమ్మించి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి శ్రీనివాస్ అనే పేరులో ఈ వైబ్రేషన్స్ అనేది కూడా మనం ఇక్కడ ఈజీగా మనం చూడవచ్చండి ఇది చాలియన్ సిస్టమ్ ప్రకారం మనం చూసుకుందాము ఇది చాలియన్ సిస్టంలో ఉన్నటువంటి వాల్యూస్ ఇవి కాబట్టి ఏ శ్రీనివాస్ చూసినా కూడా నేను చెప్పినటువంటి సమస్యలతో ఖచ్చితంగా బాధపడే అవకాశాలు ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి మరి దీని నుంచి మనం బయటపడాలనుకుంటే ఫస్ట్ శ్రీనివాస్ అనే పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను గమనించి వాళ్ళ యొక్క రాశి రాశి చక్రాన్ని చూసి నక్షత్రం ఏంటి లగ్నం ఏంటి ఇవన్నీ కూడా మొత్తం పరిచయం చేయాలి మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ జీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు మరి చూశారు కదా మరి శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి సంఖ్యా బలాన్ని బట్టి వారి ఒక తొమ్మిది గదుల బాక్సులు చూ వేసినట్టయితే ఖాళీగా ఉన్నటువంటి బాక్సులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలియజేస్తుంది అదే ఫిల్ అయినటువంటి బాక్సులు వాళ్ళ యొక్క అదృష్టాన్ని కూడా చూపెడుతుంది మరికి మెయిన్గా ఎవరి పేరైనా వేసుకోండి దీనిలో ఎవరి పేరైనా వేసుకోండి అక్షరాలు తీసుకొచ్చి ఆ బాక్స్లో వేయండి మీకు తెలిసిపోతుందండి మరి ఈ పేరు పెట్టుకున్నటువంటి వారికి మరి మోక్ష మార్గం లేదా వాళ్ళకి మంచి లేదా అసలు జరగదా అని అని అనుకుంటారు ఖచ్చితంగా జరుగుతుందండి ఇప్పుడు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక పేరు వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని మనకు తెలిసింది కానీ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి బర్త్ నెంబరు డెస్ట్ నెంబరు రాసి నక్షత్ర లగ్నానికి గనక ఈ పేరు ఎంతవరకు సూటబుల్ అవుతుంది అసలు ఎలా ఉంటుందని కూడా మనం తెలుసుకోవచ్చండి ఖచ్చితంగా కాబట్టి ఒకసారి వీలైతే శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా కూడా ఒకసారి పర్సనల్గా నన్ను ఫోన్ లైన్లో కలవగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలు అనేది కూడా మీకు నేను తెలియజేస్తున్నానండి మంచి జరిగే విధంగా నేను చేస్తాను దానిలో ఎటువంటి సందేహము లేదు ఒకటి మీ గురించి కానీ మీ పిల్లల గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి కానీ పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖీ